సిద్దిపేట జిల్లా ముండ్రాయి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాజిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను చూసి గ్రామ ప్రజలు, యువకులు, మహిళా సంఘాలు పూర్తి మద్దతుతో భారీగా ఓట్లు వేసి గెలిపించాలని రాజిరెడ్డి కోరారు. గ్రామం ముండ్రాయి, మండలం నంగళూరు, డిస్ట్రిక్ట్ సిద్దిపేట. నేను 1982 నుంచి కంటిన్యూగా 3 సార్లు యూత్ ప్రెసిడెంట్గా పనిచేసినాను. గ్రామాన్ని కేసీఆర్ ఆశీర్వాదంతో గ్రామాన్ని చాలా అభివృద్ధి పరిచినాము. అప్పుడు మన గంగిరెద్దుల వాళ్ళను సర్పంచ్గా, అంటే సారవ్వను గ్రామ సర్పంచ్గా మేము నిలబడి ఎంబడుండి వెన్నంటుండి మన కేసీఆర్ ఆశీస్సులతోటి సర్పంచ్గా గెలిపించినాము. ఊరు డెవలప్మెంట్ కొరకు గంగిరెద్దుల కాలనీకి నీళ్ళ ట్యాంక్ కానీ, ఊళ్ళే వాటర్ ట్యాంక్, మన విలేజ్లో కూడా వాటర్ ట్యాంక్ కానీ ఆనాడు కేసీఆర్ ఆశీర్వాదంతోటి మంచి డెవలప్ చేసినాము. రోడ్లు పోసినాము, టేకుల రోడ్డు, టేకుల గుడికి కూడా రోడ్డు చేపించినాను. అక్కడ ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించినాము. మరి గ్రామ ప్రజల అభివృద్ధి దానికి ప్రతిదానికి పాటు పడుకుంటూ నేను పనిచేసినాను. 2001లో నేను మళ్ళా సర్పంచ్గా చేసి 5 సంవత్సరాలు ఊరు డెవలప్మెంట్ కొరకు చాలా అభివృద్ధి చేసినాను. గ్రామ పదంలో ఊళ్ళే కమ్యూనిటీ హాల్ కానీ, గ్రామ స్కూల్ బిల్డింగ్లు కానీ, మరి ప్రజల కొరకు ఏది అత్యవసర పనులున్నా కానీ మన కేసీఆర్ ఆశీస్సులతోటి ఆయన తోటి మళ్ళా ఆయన తర్వాత మన హరీష్ రావు, ఆయన కూడా మాకు అల్లుడు, వాళ్ళ కేసీఆర్ అల్లుడు కానీ, మాకు ఆయన ఆశీస్సులతోటి ప్రతిదానికి విలేజ్లో ఎంత డెవలప్ అంటే అంత డెవలప్, ప్రతి పనికి కానీ ఆశీస్సులతోటి ఆయన హరీష్ రావు ఆశీస్సులతోటి మేము ఊళ్ళే మంచి డెవలప్ చేసుకున్నాము. మన పోయిన దాప కూడా మన చాట్లపల్లి రజిత వెంకటేష్ అని ఆయనను మన హరీష్ రావు మాకు ఆయన ఆశీస్సులతోటే బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిపించి హరీష్ రావు చేతులు పెట్టినాము. 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన దీవెనలతోటి ఊళ్ళే మంచి డెవలప్ జరిగింది. సిసి రోడ్లు ఓపించినాము, గ్రామైక్య సంఘం బిల్డింగ్ కట్టించినాము. మరి సీసీఆర్ మన ఇది మన అంగన్వాడు బిల్డింగ్లు 2 కట్టించినాము. రెడ్డిలో మన రెడ్డి కమ్యూనిటీ హాల్ పెట్టించిన, మన ముదిరాజు కమ్యూనిటీ హాల్ పెట్టించినాం, గంగిరెద్దుల కమ్యూనిటీ హాల్ పెట్టించినాం. ప్రతి పనుల అప్పటి నుండి ఇప్పటి వరకు కేసీఆర్ ఆశీస్సులతోటి, హరీష్ రావు ఆశీస్సులతోటి, వాళ్ళ దీవెనలతోటి మనం ఊళ్ళే డెవలప్ చేసుకుంటూ ఊరును 32 సంవత్సరాలు కేసీఆర్ అప్పటి నుంచి కూడా అప్పుడు ఆ పార్టీ నుంచి ఆయనతోటే ఆయన విన్నంటే ఆయనతోటే వండుకుంటూ మేము ఊళ్ళే డెవలప్ చేసుకుంటూ ఆయన ఆశీస్సులతోటే ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి అవకాశం వచ్చింది కాబట్టి, జనరల్ అయింది కాబట్టి మరి సర్పంచ్గా పోటీ ప్రజల అందరి దీవెనలతోటి మన సర్పంచ్గా నిలబడదామని వాళ్ళ ఆశీస్సులు ఉంటే నన్ను ఒకసారి గెలిపించి దీవెనలిచ్చి ఊరు ఆశీస్సులతోటి అందరితోటి నేను వాళ్ళని కోరుకునేది ఏంటంటే నన్ను ఒకసారి మళ్ళీ గెలిపించి చేస్తే హరీష్ రావు మాకు ఎన్నంటూ ఉంటాడు, ఆయన మంత్రి గారు ఆయన దీవెనలతోటి ఏది అనే డెవలప్ చేసడానికి మేము వెనుకందు పోము. ఒకటి ఇప్పుడు మొన్ననే మంత్రి గారు ఏం చెప్పిందంటే మన శ్మశాన వాటిక 2 ఎకరాలు కొనిచ్చి మళ్ళీ శ్మశాన వాటిక బ్రహ్మాండంగా చేసి 1 నెల రోజులనే చేసిస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు ఒక 40 బెడ్రూమ్లు పెట్టించుండు హరీష్ రావు, నేను 80 అడిగితే 40 పెట్టించుండు, ఇప్పుడు మళ్ళీ ఒక 50 రూములు కూడా బ్రహ్మాండంగా మనకు ఒక 1 నెల రోజులనే గంగిరెద్దుల వాళ్ళకి కూడా పిలిచి మొన్న ఒక 30 రూములు కావాలంటే 30 రూములు కూడా పెట్టిస్తా అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చిండు. గంగిరెద్దుల వాళ్ళకి కానీ ఊళ్ళే కానీ ఊళ్ళో కూడా ఒక 50 రూములు పెట్టిస్తా అని మాట ఇచ్చినాం. సార్ ఆయన ఆశీస్సులతోటే మేము బ్రహ్మాండంగా ఊరిని డెవలప్ చేసుకుందామని మరి అందరి ప్రజల దీవెనలతోటి మరి నన్ను ఒక్కసారి మళ్ళీ మంచిగా మెజార్టీతో గెలిపించాలని వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను విన్నవించుకుంటున్నాను.